టాలీవుడ్ పానిండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా భారీ అంచనాలతో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మహాభారతంతో భవిష్యత్ కథకి లింక్ పెట్టి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని అంతా ప్రశంసిస్తున్నారు. కృష్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ, కర్ణుడు వంటి పాత్రలతో కల్కి కథను దర్శకుడు లింక్ చేయడం అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. దీంతో తొలి రోజు తొలి ఆట ముగిసిన తర్వాత పబ్లిక్ నుంచి బాగుందనే టాక్ రావడంతో కల్కి సినిమాకు ఆన్లైన్లో కూడా టికెట్ బుకింగ్స్ పెరిగాయి. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయి. వీకెండ్ వరకు అంటే తొలి 4 రోజులు కల్కి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 3Dలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు మూవీకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. కల్కి మూవీకి బుక్ మై షోలో కూడా మంచి రేటింగ్ వచ్చింది. మల్టీప్లెక్స్లలో టికెట్ ధరల్ని లెక్క చేయకుండా ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దలకి కావాల్సిన మైథాలజీ ఎలిమెంట్స్, యూత్కు కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్, పిల్లలకు కావాల్సిన గ్రాఫిక్స్ కల్కి మూవీలో ఉన్నాయి. అయితే మన టాలీవుడ్లో వింత జబ్బు ఉంది. విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలు వసూళ్లలో మాత్రం వెనకబడిపోతాయి. అంటే మంచి సినిమాలను మన వాళ్ళు ఆదరించారని కాదు, కానీ అదేంటో ఎప్పటి నుంచో ఈ సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ప్రతిభను మన ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారనే విమర్శ మాత్రం వినిపిస్తోంది. ప్రధానంగా మన తెలుగు ఆడియన్స్కి నోట్లో అరటిపండు ఒలిచిపెట్టాలి. కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న కథను కూడా అర్థం చేసుకోలేరు. గతంలో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమా విషయంలో ఇదే జరిగింది. ఆ సినిమా కథ బాగుందని ప్రశంసలు వినిపించినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం డిజాస్టర్ అయింది. అంతకుముందు కలేజా, అతడు సినిమాల విషయంలోనూ ఈ మాటే వినిపించింది. ఇప్పుడు కల్కి సినిమా విషయంలో కూడా ఇది రిపీట్ అవుతోందంటూ ప్రభాస్ అభిమానులు గగ్గోలు పెట్టేస్తున్నారు. విజువల్ వండర్గా సినిమా ఉన్నా కథలో ఎక్కువ పాత్రలు ఉండటం, చాలా కాంప్లికేటెడ్ పాయింట్లు సగటు ఆడియన్కి పరీక్షలా మారాయని వాపోతున్నారు. ప్రభాస్ను నెగిటివ్ షేడ్ పాత్రలో చూపించడం కూడా కొందరికి నచ్చలేదనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ టాక్ వసూళ్లపై భారీగానే ప్రభావం చూపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో క్లాస్ సెంటర్లలో కల్కి వసూళ్లు బ్రహ్మాండంగా ఉన్నా మాస్ సెంటర్లో మాత్రం తుస్సు అనిపిస్తున్నాయి. నైజాం ఏరియాలో తొలి రోజు వసూళ్లలో రాజమౌళి త్రిబులార్ చిత్రాన్ని క్రాస్ చేసిన కల్కి మూవీకి సీడెడ్లో మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. నైజాం ఏరియాలో తొలి రోజు 26 కోట్ల రూపాయలకు పైగా రాబట్టిన కల్కి మూవీకి సీడెడ్లో మాత్రం తొలి రోజు 4.9 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. మాస్ యాక్షన్ సినిమాలకు సీడెడ్ ఏరియాలో వచ్చే రెస్పాన్స్ కల్కి మూవీకి రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే కల్కి సినిమాకు పోటీ లేకపోవడంతో లాంగ్ రన్లో అయినా మాస్ ఏరియాల్లో వసూళ్లు పెరుగుతాయో లేదో తెలుసుకోవాలంటే వారం రోజులు ఆగాల్సిందే. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.